వినూత్న విధానాలు ఆచరించి పంట సాగు చేసే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ పంటల్లో లాభాలు గడిస్తే అందరి దృష్టిలో మారిమోగిపోతారు. ఆ కోవలోనే ముచ్చటైన మూడు రంగుల్లో పుచ్చకాయలు పండిస్తున్నారు జగిత్యాలకు చెందిన ఓ రైతు. వాటిని చూస్తే చాలు, తినకుండా వెళ్ళలేరు. పుచ్చకాయ లోపలి భాగం ఎప్పుడు ఎరుపు రంగులోనే ఉంటుంది. కానీ ఆ రైతు మూడు రంగుల్లో పుచ్చకాయలు పండిస్తూ అబ్బురపరుస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్న ఈ రైతు పేరు బండారి వెంకటేష్. ఇతనిది జగిత్యాల జిల్లా పెంబట్ల కోనాపూర్ గ్రామం. ఇతను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 30 గుంటల్లో తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో పంట దిగుబడి ఇచ్చే పుచ్చ సాగు ఎంచుకున్నాడు. ముఖ్యంగా తన పొలం పుచ్చకు అనుకూలం కావడంతో సాధారణ పుచ్చ రకాలకు బదులు విదేశీ రకాలు ఎంచుకున్నాడు. 3 సంవత్సరాల క్రితం 10 గుంటల్లో మన దగ్గర దొరికే పుచ్చకాయలే పండించేవాడు. తర్వాత 2వ సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా 3 రంగుల్లో 5 రకాల పుచ్చకాయలు సాగు చేస్తూ మంచి లాభాలను ఆశిస్తున్నాడు. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. స్పెషల్ ఏంటంటే పెద్ద పెద్ద నగరాలలో ముంబై, హైదరాబాద్, ఢిల్లీ గీ అక్కడనే దొరుకుతాయి. కొద్దిగా మా చిన్న జిల్లా కాబట్టి జిల్లాలనే నేను అలవాటు చేయాలి. ప్రజలకు ఇవి తింటలేరు, వీళ్ళకి దొరుకుతలేవని ప్రత్యేకంగా వండించిన నాకు ఆల్రెడీ ఇది డీలర్లు ఫోన్ చేసుకుంటుంది ఏమంటూ హైదరాబాద్, కానీ నేను ఇస్తలేను. మాకు అక్కడ రేట్ ఎక్కువ వచ్చినా కానీ దీన్ని ఇక్కడ ప్రజలకు తినిపించి రైతు టు కస్టమర్ అమ్మాలనే సిద్ధాంతంతోనే 3 సంవత్సరాల నుంచి ఇలానే చేసుకుంటా ఇలానే అమ్ముతున్నాం. పుచ్చ సాగు వేసవికి అనువైన పంట. ప్రస్తుతం చాలా రకాలు రావడంతో ఇక్కడ రైతులు అన్ని కాలాల్లోనూ పుచ్చను సాగు చేస్తున్నారు. ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో సాగునీటి వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో ఒకటే రకం కాకుండా విభిన్న రకాల పుచ్చలు వేశాడు ఈ రైతు. స్థానికులు సైతం తమ పొడి భూముల్లో ఇటువంటి పంటలు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంతకుముందు సిటీలో ఉండే కానీ మన జగిత్యాల ప్రాంతంలో బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, స్వీట్ ఉన్నది, సూపర్ ఉన్నది. తినచ్చు, 3 కలర్స్ ఉన్నాయి, 3 కలర్స్ కూడా టేస్ట్ సేమ్ టేస్ట్ సూపర్ ఉన్నాయి. యెల్లో, గ్రీన్, రెడ్, 3 కలర్స్ కూడా బాగున్నాయి. రేట్లు కూడా రీజనబుల్ రేటు, 6 రూపాయలు 7 రూపాయల కిలో ఉన్నది. తక్కువ రేట్ ఇస్తున్నారు, కొనుక్కోవచ్చు, తినచ్చు, ఆరోగ్యానికి కూడా మంచిది. ప్రస్తుతం వెంకటేష్ తన వ్యవసాయ భూమిలో పసుపు రకం, ఎరుపు రకం, పైన పసుపు లోపల ఎరుపు గుజ్జు రకం వంటి 3 రకాలుగా సాగు చేస్తున్నాడు. మల్చింగ్ విధానంతో డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులు అందించడంతో పంట ఆరోగ్యంగా పెరిగి 65 రోజులకే కోతకొచ్చి మంచి దిగుబడులు వస్తున్నాయంటున్నారు రైతు. వీటిని హైదరాబాద్, ముంబై ప్రాంతాల్లో మార్ట్ వాళ్లు కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారని అంటున్నారు. 30 రూపాయల కిలోకి. ఎల్లో కలర్ ఎప్పుడు చూడలేదు, కొత్తగా అనిపించి ఫస్ట్ టైం చూద్దాం, ట్రై చేద్దామని తీసి రెడ్ కలర్ ఒకటి ఉంది, ఎల్లో కలర్ ఒకటి ఉంది. ఈ బ్లాక్ లోనే ఎల్లో కలర్ ఉందంటే అది ఒకటి తీసుకున్నాము. ఓన్లీ రెడ్ కలర్ అయితే చూస్తాం కానీ ఎల్లో కలర్ అన్నది, ఎల్లో కలర్ కాయలు మేము చూడలేదు. వీళ్ళే రైతులు పండించి తీసుకొస్తున్నారు అంటే ఇప్పుడే కొత్తగా చూడడం ట్రై చేస్తున్నాం. అవును, రైతులు తీసుకొచ్చింది కాబట్టి హెల్త్కి కూడా మంచిదని తీసుకున్నాం. ఇంకొకటి పిల్లలు కూడా ఇలా ఉంటే ఇష్టపడతారు కదా, కలర్స్ కలర్స్ అంటే దానికోసం అని పిల్లలు కూడా ఇష్టపడతారు అని తీసుకున్నాం. ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్ అన్నీ కూడా బాగుంటాయి. అవి 4-5 రోజులు బండ్లు మీద పెట్టి అది ఎండకి అలా ఇలా ఉండి అది తింటే మంచిది కాదు కదా అని. ఆకర్షవంతమైన రంగుల్లో కాయలు లభ్యం కావడంతో వినియోగదారులు మక్కువ చూపుతున్నారు. పుచ్చకాయలు రంగుతో పాటు రుచిగా ఉన్నాయంటున్నారు వినియోగదారులు. వైవిధ్యమైన పంటలతో రాబడి పొందుతున్న రైతు వెంకటేష్ తోటి రైతులకు ప్రేరణ కలిగిస్తున్నాడు. సాగు విధానాలు గమనించిన రైతులు పుచ్చ సాగుకు సిద్ధపడుతున్నారు.